హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రజిత గృహిణి నేనండి, మీ రజితని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయినాక టిఫిన్లకు దోశ వేసుకుంటున్నామండి. ఇలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నామైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, సో మార్నింగ్ టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లంచ్లోకి టమాటో మెంతి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను చేసే విధంగా తప్పకుండా ట్రై చేయండి, అసలు చేదు అనేది లేకుండా చాలా బాగుంటుందండి. సో ముందుగా అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, ఉల్లికాడలు, ఆనియన్స్, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోవాలి. ఇలా మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే క్లీన్ చేసుకొని పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలండి. మెంతికూరని ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల అసలు చేదు అనేది రాలేదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. చూసారు కదా, మెంతికూర బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేయడం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర ఆకేసుకొని తెచ్చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా మెంతి కూర రెడీ అండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.